దయచేసి రోడ్ దిగనా రోడ్ దిగు రాజారెడ్డి రాజ్యాంగం అందరికి నమస్కారం. ఒక నిమిషం రండి, ఒక నిమిషం రండి. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి పనిచేసినాడు ఆయన. అక్రమంగా ఆయన అరెస్ట్ చేస్తే కనీసం మీరు రెస్పాండ్ అవ్వరు. మీరు దానికి కనీసం సంఘీభ సాలిడారిటీ సంఘీభావం ఏం తెలుపరు. మీకు ఎక్కడా పెయిన్ లేదు. మీరు కూడా బాధ్యత వహించి కనీసంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉండేటట్టయినా మీరు కూడా సహకరించమని చెప్పి మీకు అప్పీల్ చేస్తాను. పొద్దున్నే బ్యాగ్ వేసుకుంటే ఇది కరెక్టా? మీరు మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చేస్తానమని మిమ్మల్ని ముండిపోయించాడు. ఇంకా అవసరమా ఇంత? మీ ఆస్తులు అమ్మేసి రెడీ అయినాడు. పోనీ మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణిస్తూ మీకేమన్నా న్యాయం జరిగిందా? నిజాయితీ చెప్పండి, నిజాయితీ చెప్పున్నా తలంచుకుంటావు. మాట్లాడలేరు ఎన్ని రోజులు ఇట్లా పోతారు? సమాధానం లేదు. ఎన్ని రోజులు మాటలు లేకుండా పోతారు? అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించరు. కనీసం ప్రశ్నించే వాళ్ళైనా కానీ సహకరించండి. బాబాల సంఘీభావం అన్న తెలుపండి. మీ అంతా మీరు స్వచ్ఛందంగా చేసే చెప్తే ఇటువంటి కార్యక్రమాలు సక్సెస్ కావు. గుర్తుపెట్టుకోండి, మీకు కూడా బాధ్యత ఉంది సమాజంలో. దయచేసి సహకరించండి, ఆపండి. ఏనా మిమ్మల్ని గౌరవంగా అడుగుతున్నాం, సహకరించండి. మీకు కూడా కొద్దిగా బాధ్యతగా ఆలోచన చేయండి. ఆపక తిరుక్కుంటేటబ్బా నువ్వు మొదటిసారి ఎట్లా? దయచేసి సహకరించండి. మీరు కూడా ప్రొటెస్ట్ రాండి, మాతో పాటు కలిసి నడవండి అని చెప్పేసి మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం. We want justice. We want justice. CM, hold on. CM, hold on. CM, hold on. CM, hold on. పడయాల్సి వస్తుంది.